గుంటూరు జిల్లాలోనే టవర్ కి జిన్నా పేరు పెట్టడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దేశద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరు టవర్ కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో పాకిస్తాన్ లో ఉండవలసిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్ కు అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. గుంటూరులో జిన్నా టవర్ పేరుకు మార్చాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు జిన్నా అనే వ్యక్తి పాకిస్తాన్ విభజనకు ప్రధాన కారకులనే అలాంటి వ్యక్తి పేరును టవర్కు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విషబీజాలను ప్రబలడానికి జిన్నా మనస్తత్వమే నాడు కారణమని మరదేశాన్ని శత్రుదేశంగా పాకిస్తాన్ ఏటికీ పరిగణిస్తుందన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరుతో పిలవడాన్ని ఖండిస్తున్నామని సోము వీరాజు తెలిపారు. జిన్నా పేరును తొలగించి దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలా దేశ విభజనకు కారణమైన వారి పేర్లు ఎక్కడా ఉన్నా మార్చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సోము వీరాజు అన్నారు. సర్వాంగులతో రూపొందించిన రాజ్ న్యూస్ క్యాలెండర్ దేవాదాయ శాఖకు దిక్సూచిగా ఉంటుందని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మేడిపల్లి విజయరావు పేర్కొన్నారు. రాజ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా 3వ క్యాలెండర్ను విజయరాజు ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి నిర్వహిస్తున్న వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో మంత్రి బొత్స పాల్గొన్నారు. మంత్రి సీఎం జగన్ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని బొత్స అన్నారు. ఈ టోర్నమెంట్లో 4000 మందికి పైగా డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగిందన్నారు. దీనివల్ల క్రీడాకారుల ఉత్సాహం ప్రోత్సాహం కలుగుతుందన్నారు. ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేని నానిని సినీ నిర్మాత నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి కలిశారు. కొన్ని విషయాలు పర్సనల్గా మంత్రి దృష్టికి తీసుకొచ్చి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చినట్లు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. అయితే ఏపీలో థియేటర్ల ఓనర్లకు ప్రభుత్వ ఊరటనిచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే అన్ని సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సీజ్ చేసిన థియేటర్ల యజమానులు మళ్లీ జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేని నాని సూచించారు. కర్నూలు జిల్లా మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న సరుకులు అందడం లేదంటూ మండిపడ్డారు. దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అందించవలసిన సరుకులు అందేలా చూడాలని మాజీ సైనిక ఉద్యోగులు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పీఆర్ ప్రభుత్వ కళాశాల నూతన భవనాలను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, ఎంపీ వంగ గీతతో కలిసి ప్రారంభించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యత దాతలు కూడా ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో విద్యను వ్యాపారం చేసే పరిస్థితులనుని పేదవాడికి సైతం అందే విద్యను ఉచితంగా అందించే పరిస్థితులు కల్పించారు సీఎం జగన్ అంటూ కొనియాడారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మిర్జాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 41లో ఎస్ఆర్ మినరల్స్కు చెందిన కంపెనీ 9.91 హెక్టార్లలో లాట్రేట్ మైనింగ్ కొరకు లీజుకు తీసుకున్నారు. మైనింగ్ లీజు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ మైనింగ్ సంస్థల మధ్యవర్తులు డబ్బులు పంచుతున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని రెడ్డెడ్గా పట్టుకుని నిలదీయడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మైనింగ్ యజమానులకు నిలదీయడంతో పాటు మైనింగ్ యజమాన్యానికి పోలీసులు సహకరిస్తున్నారని వారిపై రాలరూపారు. మైనింగ్ ప్రాంతంలో కొంతసేపు రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీసులు గ్రామస్తులను అక్కడి నుంచి చెదరగొట్టారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన బాలికకు 2 సార్లు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. చేతికి 2 సార్లు ఆపరేషన్ చేసి డాక్టర్లు విఫలమయ్యారు. దీంతో డాక్టర్ల తప్పిదాన్ని బాలిక కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది వారిపై చిందులు తోకారు. వెంటనే నాచారం పోలీసులను ఆశ్రయించిన బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయించేలా చేశారు.